నమస్తే నేను మీ ప్రసాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గోరెంట్ల అంశం చుట్టూనే కూడా ఎదురుతున్నాయి ఇదే అంశంపై మాట్లాడదాం ప్రస్తుతం అంతపాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే ప్రసాద్ నమస్తే అండి ఏంది అసలు ఈ గోరెంట్ల మాధవ్ ఏమైనా దేశానికి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొచ్చాడా నిన్న మళ్ళీ ర్యాలీలు బైక్ ర్యాలీలు అసలు ఏంది అసలు ఏ విధంగా చూడాలంట ఏంటి ఆంధ్రప్రదేశ్ జడ్డితనానికి అది ఒక నిదర్శనం ఎందుకంటే ఈ కులాలు మతాల కింద ఏడిపోయి వాళ్ళకి పిచ్చి పరాకాష్ఠగా చేరిపోయింది ఎందుకంటే ప్రతిదాన్ని టాలరెన్స్ లెవెల్ కన్సిడరేషన్స్ వీటిలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఎంత సింపుల్ అండి వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ ఆయన మీ చర్యలు తీసుకుంటామని అనుకుంటే మనం అంత లౌకిక దేశంలో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర అవనులు ఇక్కడ ఖచ్చితంగా రాజకీయ నాయకుల మీద ఇలాంటి దుశ్చర్యలకి చర్యలు తీసుకోబడతాయని చూసాం దౌర్భాగ్యం ఏంటంటే అట్ల కులాలతోనూ మతాలతోనూ హనీ ట్రాపులు సేత్తా సెదారు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు సింపుల్ నాకు పోలీస్ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉంది వాళ్ళు ఆయన ఫోన్స్ కన్ఫెస్ చేసుకొని సీజ్ చేసుకొని రెండు నిమిషాలు దాంట్లో నుంచి ఒక అవుట్కమ్ తీసుకురావడం ఈడ్స్ కొడితే నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయ్యింది ఆయన ఎంపీ అయ్యి మూడు సంవత్సరాల్లో ఎంతమందితో వీడియో కాల్ మాట్లాడి ఉంటాడు అవన్నీ ఫిల్టర్ చేసి ఎవరో అమ్మాయిని ఐడెంటిఫై చేయడం రెండు పని దీనికి ఫోర్ అండ్ సిక్స్ సెత్తా ఈ పథకం ఎందుకండి మనకి ఇక్కడ అబిడ్స్లో తీసుకెళ్ళి ఇస్తే ఆ ఫోన్ చూపిస్తే ఇక్కడ అబిడ్స్లో ఉన్న మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేయాలి సెల్ ఫోన్ రిపేర్లు చేస్తారు వాళ్ళు చెప్పేస్తారు ఇది ఒరిజినల్లో కాదు అని ఇక్కడ ఆఖరికేమో తెలుగుదేశం వాళ్ళు ఏమో అమెరికా నుంచి ఈడేమో దుబాయ్ నుంచి ఇక్కడేమో నేను ఫోరెన్సికి పంపించలేను ఎంత హాస్యాస్పదంగా ఉంటుందండి దీని మీద అక్కడ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక అమ్మాయి ఒక కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇట్స్ రిఫరెన్స్ టు మై నాకు సంబంధించిన అంశంలో ఉంది నేనే మాట్లాడా నాయంతో అన్నది దాని మీద ఒక రెండు నిమిషాలు ఎస్టాబ్లిష్ చేయలేరండి ఆవిడ ఫోన్ తీసుకున్నా తెలిసిపోతుంది కదా డీ షీ కాన్వర్సేటెడ్ విత్ రెస్పెక్ట్ టు మాధవ్ గారు నాట విషయం ఇంత చిన్న చిన్న విషయాలను కూడా ఇగ్నోర్ చేస్తూ ఎక్కడికి లీడ్ అవుతుంది ఆయనేమో బైకులతో ర్యాలీయా మరి పోలీస్ చట్టాన్ని ఉల్లంఘించినట్టే కదా పోలీసులు ఏం చెప్తారు ఇలాంటి బైకులు ర్యాలీల నిషేధం అని చెప్పారు కదా ఆయన ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి పోలీస్ వ్యవస్థ ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో అయిపోతే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని భ్రమించాలా లేదా ప్రజాస్వామ్యంలో ఉన్నామా వీళ్ళైతే ఆయన్ని ఏ నలుగురు ఐదుగురు ఏదో పడితే అది పరభాషలో మాట్లాడి తిడితే రేణుక సోదరి గారిలాగా అందరిలో తిడితే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పమని అంతకన్నా ఇంకెళ్ళాను అసలు మనకి స్వీయ విచక్షణ నా స్వీయ నియంత్రణ అన్న ఉంటాయో ఉండవా హెపరాలు వదిలేసి ఏమైనా గాలిలో ఉన్నావా మనం ఏమైనా ఆకాశంలో ఉన్నావా లేకపోతే దేవతామూర్తులు ఉన్నా దేవతా వస్త్రాలు ధరించి తిరుగుతున్నావా లేకపోతే మనం ఏమైనా గుళ్ళు మీద ఉన్న శిల్ప విగ్రహాల వాటికైతే బొట్టలు బట్టలు వాళ్ళకాడ ఏమి ఉండవు కదా ఆ సంపద నేనో పాత యుగంలోకి వెళ్ళి అలాగే మనని మనం పరిరక్షించుకుంటున్నాం చాలా ఘోరంగా ఉందండి రోజు రోజుకి ఇది ఒక ఒక విషయం దీని మీద ఒక చర్చ ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక దిక్కుమాల టాపిక్ ఏమిటి చేయాలి ఈ దౌర్భాగ్యం అనుకోలే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకే సమస్యలు లేనట్టు ఈ సమస్య చుట్టూనే ఎందుకు దిప్పుతున్నారు అదే చెప్తున్నాను సార్ సమస్య ఉన్న సమస్యను వదిలేసి ఈ దిక్కుమాల సమస్య మీద చర్చ పెడుతున్నట్టేనే వాళ్ళ విచక్షణ ఆలోచించుకోమనండి సమస్యలు ఉన్నాయి అందరికీ తెలుసు అపోజిషన్ పార్టీలు కానీ ఏమైనా సరే సమస్యల మీద చర్చిస్తారేమో చూస్తే ఈ పనికి మాల చేత మీద చర్చిస్తాం మీరు కూడా నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు అంటే తప్పదు కదా ఇప్పుడు ఆయన చేసింది ర్యాలీ అది కరెక్టా కాదని అడిగాను నేను కాదండి ర్యాలీ ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను ఆయన వస్తున్నాడు ఆయనకి ర్యాలీకి వెళ్ళిన ఐదు వందల మందో వెయ్యి మందో ఐదు వేల మందో పదివేల మందో లక్ష మంది వాళ్ళకి విజ్ఞత లేకపోతే మనమేం చేస్తామండి అరే ఇదేమన్నా దేశ స్వాతంత్రం సాధించిన ఈ గాంధీ గారు నెహ్రూ గారిని ఏమైనా మనం జైల్లోంచి నుంచి విడిపించి తీసుకొచ్చుకుంటున్నామా అలా దానికి ర్యాలీ చేశారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అసలు దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో నాకు చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది నాకు తెలిసి పుట్టినప్పుడు అమ్మ ముందు తర్వాత భార్య ముందు తప్ప ఎవడూ వివక్త వివక్షలై ఎవరు నిలబడరు వివస్త్రలు ఆ నిలబడేటంటే అది దౌర్భాగ్యం అనాలి ఏమనాలి నాకు అర్థం కాదు దట్ ఇట్స్ సెల్ఫ్ లీస్ట్ క్యారెక్టర్ అది ఒక సెల్ఫ్ అండి ఒక పోర్న్ వీడియో చూసి చేసిన వాడికి ఎంత మనంలో ఎంతంత ఇది ఉంది అంటే ఇంకేమనాలి దాన్ని అంటే సంఘటన జరిగిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతటి వారిపైనైనా చర్యలు ఉన్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ అయితే డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చింది సో ఇప్పటివరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ పకీరప్ గారు ఎవరు కంప్లైంట్ అవ్వలేదు అంటే మరి ఆమె మహిళా కమిషన్ చైర్మన్ ఇచ్చింది కంప్లైంట్ కదా అదే కదా నేను ఇంతకన్నా మీకు ఇంకో హాస్యాస్పదంగా చేస్తాను ఒక పార్లమెంట్ స్థాయి కలిగిన ఒక ఎంపీ గారు ఇది ఒక నాలుగు కోట్ల మంది పైచీలకు దీన్ని షేర్ చేసుకున్నారు దీన్ని ఇది చాలా దరిద్రాతి దరిద్రంగా ఉంది మన పార్లమెంటేరియన్స్కి ఇది ఒక డెక్రమ్ముకి దెబ్బతీసే అవసరంలో ఉందని స్పీకర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు జాతీయ మహిళా కమిషన్ కూడా రెస్పాండ్ స్పీకర్ గారికి ప్రతిస్పందించి మనం అడిగింది ఎక్కడికి వెళ్తున్నాం సార్ ఇది మనం ఎక్కడికి లీడ్ అవుతున్నాం చెప్పండి వాళ్ళకు వాళ్ళే ఆ వీడియో రిలీజ్ అవుతుంది వాళ్ళకు వాళ్ళే వాళ్ళకు వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే అది ఇది పోలీస్ వ్యవస్థ కూడా సహకరిస్తుంటే ఏం చెప్పాలి చెప్పండి సింపుల్ విషయం ఒక అరవై డెబ్బై ఏళ్ళు ముసలి వాడి ఏదో వాట్సాప్లో షేర్ చేసిందనే కదా ఆ ముసలివాడిని వాడిని ఎత్తికెళ్ళిపోతే మొదట్లో ఈ ప్రభుత్వం వచ్చి కొత్తలో ఆవిడ పేరేటండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉంటారు ఆవిడ రంగనాయకమ్మ గారు అలా అంటే ఆవిడ పెద్ద ఆవిడకే దిక్కు లేనప్పుడు ఇది ఏమిటండీ ఇది నాకు అర్థం కదా మనకేమైనా స్వేచ్ఛ ఇచ్చిందా భారతమని పోర్ని వీడియోస్ చూసే హక్కు కానీ పోర్న వీడియోస్ చేసే హక్కు కానీ వార్తావనం మనకి ఇచ్చిందంటే చెప్పమనండి దాంట్లో అసభ్యం ఉందో సభ్యత ఉందో తెలుసుకోవచ్చు అంటే వైసీపీ మాట్లాడితే దేశంలోనే క్లీన్ పాలిటిక్స్ నడుపుతున్న ఏకైక పార్టీ మాదే మాదే అని చెప్తుంది మరి దీని గురించి ఎందుకు మాట్లాడారు క్లీన్గా ఉండమంటే ఇప్పుకుని నిలబడడం క్లీన్గా అంటే మనం మనం ఇంకేం చేస్తాం బట్టలు ఇప్పుకుని నిలబడడం క్లీన్ పాలిటిక్స్కి ఎగ్జాంపుల్ అంటే చెప్పమనండి నేను అది ఆ భాష మాట్లాడుకుందాం ఎక్కడ నుంచి క్లీన్ పాలిటిక్స్ అంటే మనం స్వచ్ఛశీలత ఆత్మశుద్ధి చిత్తశుద్ధితో చేస్తున్న రాజకీయాల గురించి మాట్లాడమంటే మాట్లాడతాం కానీ భట్లెప్పు నిలబడి అది నా చిత్తశుద్ధి నేను చాలా ప్యూరిఫైడ్ సోల్లో నిలబడి ఉన్నానంటే దాని గురించి ఏం చెప్తాం ఏం చెప్తాం ఇంకా అంటే జగడు రాజకీయాలు వీటి గురించి విన్నామండి ఎంత పైశాచికమైన రాజకీయాలు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే జగదీష్ మార్కెట్లో తేలిపోయే అంశాలు ఇప్పటివరకు ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడం వల్ల తేలలేదంటారా సింపుల్ ఎంతకన్నా ఇంకేముందండి ఆయన ఫోన్ సీజ్ చేస్తే రెండు నిమిషాలు బయ్ డౌట్ కమ్మో మహా అయితే వాట్సాప్ డిలీట్ చేసి ఉంటాడు వాట్సాప్ డిలీట్ చేసిన ఈ రోజు ఉన్నది సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూడు సంవత్సరాల్లో ఆయన ఎవరెవరితో కాన్వర్సేషన్ వీడియో కాల్స్ చేశాడు చూపిస్తే ఎంతసేపు ఎస్టాబ్లిష్ అవుతుంది అది సింప్లిఫైడ్ ఆన్సర్ అండి దానికి ఓ ఇంత రాకెట్ సైజ్ చెప్తే ఏం చెప్పాలి ఎవడు ఈయన రికార్డ్ చేసుకోలేడు ఆ అమ్మాయి రికార్డ్ చేసుకోదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఎవడో తడుపట్టి రికార్డింగ్ చేశాడు ఆ తడుపట్టి ఎవరు వీళ్ళిద్దరుతో కాకుండా మూడు వ్యక్తి ఎవరు ఉంటారు గొర్రెల గారు వెనకాల నిలబడి వాడు రికార్డ్ చేయమని కదా ఆ అమ్మాయి ఎవరో పక్కన నిలబడి రికార్డ్ చేశాడు ఎవడు తేలిపోతుంది ఇంతే కదా ఇంతకన్నా ఇంకే దిక్కుమల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది చెప్పండి మీరే చెప్పండి మీ అనుభవంలో ఇంతకన్నా ఇంకో దిక్కుమల ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఏడుస్తుంది ఎవరికైనా ఇద్దరు వ్యక్తులు బట్టలు వేపి మాట్లాడుకుంటున్నారు మూడో వ్యక్తి రికార్డు చేసాడు ఈ ఫోను ఆయన ఫోను చూసుకుని ఎవరమ్మా అని చూస్తారు మూడో బటన్కి వస్తుంది సో అండ్ సో అని నీ పక్కన ఎవరు ఉన్నారు నీ పక్కన ఎవరు ఉన్నారు తెలియదు మా దగ్గర సత్యశీలు నేనైతే రికార్డ్ చేయలేదు శబాష్ ఆ అమ్మాయి ఎవరితో రికార్డ్ చేయించింది ఎవరు అయిపోయింది మరి దీని కులాన్ని ఆపాదిస్తున్నారు బీసీ కనుక అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు గోరంట్ల మాధవే అగ్నవర్ణాలు అనేటువంటి ఒక యాక్టాక్ తగిలింది అగ్రవర్ణానికి ఒక కులమానం బట్టలు ఎప్పుకుంటే బీసీలకు ఒక కులమానం ఇంకో కులానికి ఇంకో కులమానం ఉంటుందా ఏమిటది అది ప్రశ్నే ఏమిటది ఇందులో మీరు బట్టలేపిన నిలబడి మీ కులం మిమ్మల్ని గౌరవించట్లేదు పక్క కూడా గౌరవించట్లేదు అంటే ఎవడన్నా సమాజంలో నిలబడి నిలబడిన ఏ విధంగా గౌరవిస్తారో తెలుసు కదా ఒకటి మానసిక సంతులతో సరిగా లేదని రెండోది సమాజంలో మనతో ఉన్న కూడా ఆ పని చేస్తే ఆయన ఏ విధంగా ట్రీట్ చేస్తారు మీరే చెప్పండి సమాజం నుంచి వెలువే పడతారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు మెచ్చి మేకతో లేచి వాళ్ళకి ర్యాలీ తీసుకెళ్లారంటే ఇంకా వాళ్ళ విజ్ఞతకి రెండు చేతులు ఏ దండం పెట్టాలి మీ ఇష్టం గతకాల ఇంకేముంది దాంట్లో థ్యాంక్ యూ ప్రసాద్ గారు